ఇక మహబూబ్ నగర్ పట్టణంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించిన రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం మహబూబ్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీ వెంకటేశ్వర కాలనీ రాజేంద్ర నగర్ ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుండి పర్యటించిన మహబూబ్ నగర్ పట్టణంలోని కాలనీలలో జరుగుతున్న పారిశుద్ధ్యపు పనులను మరియు కంటైన్మెంట్ జోన్లలో చేపడుతున్న శానిటైజేషన్ పనులను పరిశీలించారు. మహబూబ్ నగర్ కంటైన్మెంట్ జోన్లలో పర్యటించి కరోనా ప్రభావిత ప్రాంతాల వాసులతో మాట్లాడిన అనంతరం మంత్రి మాట్లాడుతూ కరోనా వచ్చినంత మాత్రాన గాబరా పడాల్సిన అవసరం లేదని కరోనా చికిత్స కోసం జిల్లా ఆసుపత్రిలో 220 పడకల వార్డుని ప్రారంభించామని మహబూబ్ నగర్లోని ఆక్సిజన్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఆసుపత్రుల్లో అందిస్తున్న కార్పొరేట్ తరహా వైద్యానికి ఏమాత్రం తగ్గకుండా మహబూబ్ నగర్లో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కంటోన్మెంట్ జోన్లే ఉండేవారు భయపడవద్దని ధైర్యంగా ఉండాలి అని మంత్రి అన్నారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ రాకేష్, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, వైస్ చైర్మన్ తాటి గణేష్, మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ గారు, మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరం కూడా పర్యటించడం జరిగింది. కరోనా సమయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి జాగ్రత్తలు ఉండాలి, శానిటేషన్ మంచిగా ఉండాలి. కరోనా మీద భయపడాల్సిన పని లేదు. మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్లోనే 220 బెడ్డెడ్ హాస్పిటల్ గవర్నమెంట్లో, ప్రైవేట్లో 100 బెడ్డెడ్తో ఇంకో హాస్పిటల్, వాళ్ళందరూ కూడా 27 సెంటర్లో టెస్టింగ్ కేంద్రాలు. ఒకవేళ సింప్టమ్స్ లేకపోతే ఇంటి దగ్గరనే హోమ్ ఐసోలేషన్, రకరకాల చర్యలకు అన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఉదయం అందరు ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్స్ కూడా, వాళ్ళు కూడా వాళ్ళ ఏరియాలో తిరగాలి. ఉదయం లేచి తిరిగి ఏం సమస్యలు ఉన్నాయి, రోడ్లు వేయడము, డ్రైన్లు కట్టడం అని కాదు, ఉన్నటువంటి దానిలో మనం వెహికల్స్ ఇచ్చినాం, శానిటేషన్ వెహికల్స్ ఇచ్చినాం. ఆ వెహికల్స్ శానిటేషన్ సిబ్బంది పనిచేస్తుందా లేదా, హౌస్ టు హౌస్ గార్బేజ్ కలెక్షన్ అవుతుందా లేదా, సెగ్రిగేషన్ అవుతుందా లేదా, ఒకవేళ ఎవరికైనా కరోనా వస్తే ఎట్లా ఉన్నారు వాళ్ళు, మనం ఏం చేయాలా, భయపడదని ధైర్యం చెప్పి కరోనా కూడా మళ్ళీ వ్యాప్తి చెందకుండా చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అది అందరం చేయాలి, గవర్నమెంట్ చేయాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు మా మహబూబ్ నగర్లో అన్ని హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్సు, ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్ పెడుతున్నాం, ఇంజెక్షన్స్ అన్ని రకాలు అడగగానే ముఖ్యమంత్రి గారు అన్ని పంపిస్తుంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి కనుక ఆందోళన పడవద్దు, అట్లాంటి నిర్లక్ష్యం కూడా చేయొద్దని చెప్పి దానిలో దిగుతున్నాం. దయచేసి ప్రజాప్రతినిధులు కూడా, కౌన్సిలర్స్ కానీ, వార్డు మెంబర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా తిరిగి అందరం చేస్తేనే, అందరం కంబైన్ చేస్తేనే అవుతుంది. ఎవరో ఒకరం చేస్తే అయ్యేది కాదు. కనుక దయచేసి అందరం కూడా, మన జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లాలో ఎవరు హైదరాబాద్ పోయే పని లేకుండా ఇక్కడనే ట్రీట్మెంట్ అయ్యేటట్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం. గ్యారెంటీగా మన ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఇలా దేశంలో తక్కువ రేటు మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందంటే దానికి కారణం ఏంటంటే మనం చేసినటువంటి చర్యలే. కనుక దీన్ని గవర్నమెంట్ మీద, ఊరి మీద వేయడం కాదు, మనంతకు మనమే బాధ్యత అనేది ప్రజలలో కూడా అవగాహన కలగాలని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.